अंदर की नमस्कार नेनु मी चिलकमर्ति प्रभाकर चकवर शर्म मनम ई चैनल द्वारा प्रती मासम मेष राशि नुंडी मीन राशि वरकू गोचार परंगा एलांटी ग्रहस्थिति उन्नदी मेष राशि नुंडी मीन राशि वरकू उन्नटुवंटि राशुल वारिकी राशि परंगा मुख्यंगा चिलकमर्ति पंचांग रीत्या दृक् सिद्धांत पंचांग गणित आधार वारी एला ग्रहस्थित ऐरपड़ी एला ग्रहगत प्रभाव वलन एट फलता उड़बोने अंशाल मनक राशि वारी प्रती मास ग्रहगत असरी विषया तेजक आ प्रत्येक राशि वारी ఏవైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో వృషభ రాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగ రిత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి జన్మ రాశి యందు బృహస్పతి సంచరించడం వృషభ రాశి వారికి లాభ స్థానములో రాహు పంచమ స్థానములో కేతు యొక్క సంచారం వృషభ రాశి వారికి దశమ స్థానములో శని యొక్క సంచారం చేత ఇంకా వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో కలత్ర స్థానములో రవి బుధల సంచారం అందులో మొదటి 15 రోజుల్లో రవి వృషభ రాశి వారికి శత్రు స్థానమైనటువంటి ఆరో స్థానంలో తులా రాశిలో సంచరించి తదుపరి 15 రోజులు కలత్రంలో సంచరించడం ఆ తర్వాత వృషభ రాశి వారికి విశేషంగా అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చేత ఈ మాసం వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి జన్మ గురుడి ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్ళు చికాకులు వేధిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ విషయాల్లో సమస్యలు ఏర్పడడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ వేదనలు అధికంగా ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి అష్టమ బుధుడి ప్రభావం కలత్రంలో రవి అష్టమ శుక్రుడి ప్రభావం కలత్రంలో రవి బుధుల ప్రభావం చేత వివాహమైనటువంటి వారికి కుటుంబ సమస్యలు ముఖ్యంగా భార్య భర్తల మధ్య సమస్యలు స్పర్ధల వంటి కొంత అధికమయ్యేటువంటి సూచన ఈ మాసంలో ఉంది నవంబర్ 2024 లో వృషభ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఆయు స్థానంలో బుధుడు జన్మ స్థానంలో గురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వృషభ రాశి వారికి శని దశమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ అలాగే విశేషంగా రాహు కేతు యొక్క అనుకూల ప్రభావం ఉన్నప్పటికీ జన్మ గురుని ప్రభావం వల్ల పనుల యందు ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి వృషభ రాశి రాజకీయ నాయకులకి అంత అనుకూలముగా లేనటువంటి సమయం ఒత్తిళ్ళతో కూడుకున్నటువంటి సమయం వృషభ రాశి సినీ రంగం మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి నవంబర్ 2024 మాసంలో చిలకమర్తి పంచాంగ రిత్యా వృషభ రాశి రైతాంగానికి కొంత చెడు ఫలితాలు కనబడేటువంటి స్థితి ఉన్నది మొత్తం మీద వృషభ రాశి వారికి నవంబర్ 2024 సంవత్సరంలో
వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గ్రహ స్థితులలో ఇబ్బందులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తుంది కొంతమేర ఒత్తిళ్ళకి దూరంగా ఉండి ముందుకి వెళ్ళినట్లయితే మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారు పొందుతారు వృషభ రాశి వారు నవంబర్ మాసంలో ఆచరించవలసిన ముఖ్య విషయాలు వృషభ రాశి వారు జన్మ గురుని ప్రభావం చేత గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే దక్షిణామూర్తి ఆలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం అలాగే వృషభ రాశి వారు ఈ మాసంలో నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ వారం కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితి ఉండడం చేత వృషభ రాశి వ్యాపారస్తులు శుక్రవారం లక్ష్మీదేవిని సోమవారం ఈశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నవంబర్ మాసంలో గోచారపరమైనటువంటి ఫలితాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఆ గ్రహగతులను అనుసరించి ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం ఈ ఫలితాలలో మంచి ఫలితాలు ఉన్నటువంటి వారు లేదా చెడు ఫలితాలు ఉన్నటువంటి వారు రెండు ఉన్నటువంటి వారు ఉన్నవారు దేనికి కంగారు పడకుండా మీ యొక్క ఫలితాలను అనుసరించుకుంటూ ఆ ఫలితాలు ఎవరికైతే అనుకూలంగా లేవో దానికి చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించడం చేత మీకున్నటువంటి ఆ దోషములు తొలగి గ్రహాలు అనుకూలించి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ యాజమాన్యానికి అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే మాసం ఈ ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ